మీరు కనుక మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, నేను నా స్నేహితురాలు ప్రియని ఈసారి సంక్రాంతి జరుపుకోవడానికి నా ఫ్రెండ్ చందు వాళ్ళ రిసార్ట్కి తీసుకొని వెళ్తున్నాను. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ రిసార్ట్కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు. వాళ్ళందరూ చందు వాళ్ళ ఫ్రెండ్స్. తాను చాలా ధనవంతుడు కాబట్టి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే నేను వాళ్ళని కొన్నిసార్లు కలిశాను, కానీ ప్రియ ఫస్ట్ టైం వాళ్ళని చూడబోతుంది కాబట్టి వాళ్ళని చూసి తప్పకుండా సర్ప్రైజ్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. ఈసారి సంక్రాంతి మేము సిటీకి దూరంగా జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అది చందు స్నేహితులు సెలబ్రిటీస్ అవడం వల్ల. మీడియాకి చిక్కకుండా ఉండటం కోసం మేము దీన్ని ఫారెస్ట్కి దగ్గరలో ప్లాన్ చేసుకున్నాము. అయితే నేను ప్రియ అడవిలో కార్ని డ్రైవ్ చేయడం వల్ల మేము తప్పిపోయామేమో అని దిగి ముందుకు వెళ్ళటం ప్రారంభించాం. అప్పుడు దూరంగా మాకు చందు వాళ్ళ గెస్ట్ హౌస్ కనిపించింది. వెంటనే మేము అటువైపు వెళ్ళాము. అయితే ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అంటే ఒక వుడెన్ రో బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి. ఆ బ్రిడ్జ్ కిందంతా పెద్ద లోయ ఉంది. అప్పుడే నేను ప్రియ నల్లని దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి గెస్ట్ హౌస్ వైపు వెళ్తూ ఉండటం చూసాం. మనోళ్ళేమో అని అతన్ని పలకరించాను. అయితే అతన్ని వెనక్కి తిరిగి చూస్తే అతని మొహం అంతా బ్యాండేజెస్తో ఉంది. అతని చేతిలో ఒక గొడ్డలి ఉంది. అయితే ఆ వింత మనిషి మమ్మల్ని చూసి పరిగెట్టుకుంటూ వుడెన్ బ్రిడ్జ్ని దాటి గెస్ట్ హౌస్ వెనక ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒక క్షణం మాకు గుండె జల్లుమంది. నేను ప్రియ అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి గెస్ట్ హౌస్ యొక్క కాలింగ్ బెల్ని రింగ్ చేశాము. అప్పుడు చందు వాళ్ళ అక్క వచ్చి డోర్ తీసింది. అందరూ ఎక్కడ ఉన్నారు అని అడిగాను. అందరూ వచ్చేశారు, మీరే లేట్ అని అంది చందు వాళ్ళ అక్క. నేను ఇందాక చూసిన వ్యక్తి గురించి చందు వాళ్ళ అక్కని ఇలా అడిగాను, మీరు కానీ నల్లని డ్రెస్ వేసుకొని బ్యాండేజెస్తో ఉన్న వ్యక్తిని చూసారా అని. దానికి సమాధానంగా చందు వాళ్ళ అక్క లేదు ఏ అని అంది. నేను ఆ వ్యక్తి మన గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతూ ఉండటం చూశాను అని చెప్పాను. చందు వాళ్ళ అక్క ఇలా అంది, ఒకవేళ ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళేమో అని చెప్పింది. అయితే ప్రియ వాష్రూమ్ కోసం తన రూమ్ ఎక్కడా అని అడిగింది. పైన అని చందు వాళ్ళ అక్క చెప్పగానే వెంటనే ప్రియ పైకి వెళ్ళి ఒక రూమ్ను ఓపెన్ చేస్తుంది. అయితే ఎవరో ఒక అతను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. సారీ చెప్పి నెక్స్ట్ రూమ్ ఓపెన్ చేస్తుంది. అతను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకో రూమ్ కూడా ఓపెన్ చేస్తుంది. అక్కడ కూడా సేమ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళందరికీ సారీ చెప్పి పక్కన మిగిలి ఉన్న రూమ్ తన రూమ్ అని తెలుసుకొని ఆ రూమ్లోకి వెళ్ళింది. నేను షాక్ అయ్యాను, అందరూ ఒకే టైంకి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండడం ఏంటి అని. అబ్బాయిలు ఇందాకే సంక్రాంతి ముగ్గు కోసం తెచ్చిన కలర్స్తో హోలీ ఆడారు, అందుకే సంక్రాంతి ముగ్గులు మిస్ అయ్యాయి అని చందు వాళ్ళ అక్క చెప్పింది. అవునా అని నేను నవ్వాను. అయితే ప్రియ బయటికి వచ్చాక వారందరినీ పరిచయం చేశాను. అందంగా ఉన్నతను సినిమా హీరో సురేష్, బలంగా ఉన్నతను ఇండియన్ క్రికెటర్ వీరా, లావుగా ఉన్నతను మూవీ డైరెక్టర్ ఈశ్వర్. వీరి పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు చాలా ఫేమస్. సో ప్రియాకి వారిని చూడగానే వారి ఫ్యాన్ అని చెప్పి వారితో ఫోటో దిగింది. ఇంతలో చందు మరియు శ్వేత వస్తారు. శ్వేత ఎన్నో హిట్ స్టోరీస్ ఇచ్చిన పెద్ద రైటర్. ఇండియన్ టాప్ 10 బ్లాక్ బాస్టర్ మూవీస్లో 7 తనవే ఉన్నాయి. అయితే తన ఫస్ట్ మూవీకే ఎంతోమంది తన రైటింగ్కి ఫ్యాన్ అయ్యారు. ఇలా అందరం ఒక చోట కలిసాం. ఈ గెస్ట్ హౌస్లో నేను, ప్రియా, చందు వాళ్ళ అక్క, శ్వేత, సురేష్, వీరా ఇంకా ఈశ్వర్తో కలిసి 3 డేస్ ఇక్కడే ఉండబోతున్నాము. సెలబ్రిటీస్తో 3 డేస్ కావడంతో ప్రియ చాలా ఎక్సైట్ అయ్యింది. అందరం ఫొటోస్ దిగడం ప్రారంభించాము. కైట్స్ తీసుకొచ్చి ఎగరేస్తున్నాము. అందరూ అలా సంతోషంగా ఉన్నప్పుడు సడన్గా చందు వాళ్ళ అక్క, అంజలి ఇక్కడ ఉండుంటే బాగుండేది అని అంటుంది. వెంటనే అందరి ఫేసులు మాడిపోతాయి. శ్వేత తన గురించి మాట్లాడద్దు అన్నానా అని అరిసి కోపంగా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో క్రికెటర్ వీరా కూడా తనకి తోడుగా అడవిలోకి వెళ్తాడు. దాంతో అందరూ కైట్స్ ఎగరేయడం ఆపేస్తారు. మిగతా వారి మూడ్ చేంజ్ చేయడం కోసం తమాషా కథలు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. ఇంతలో వర్షం పడుతుంది. దాంతో సినిమా హీరో అయిన సురేష్ నేచర్ని ఆస్వాదిస్తా అని చెప్పి అడవిలోకి వెళ్తాడు. అనుకోకుండా సురేష్ మొబైల్ మర్చిపోతాడు. అది ఇవ్వడానికి ప్రియ సురేష్ వెళ్ళిన వైపు త్వర త్వరగా వెళ్తుంది. అప్పుడే చందు అంటాడు, ఇక్కడ అసలు సిగ్నల్స్ ఉండవు, సో ఆ ఫోన్ సురేష్కి పనికిరాదు కాబట్టి వదిలేసి వెళ్ళుంటాడు అని. ఆ మాటలు వినకుండానే ప్రియ అడవిలోకి వెళ్ళింది. అప్పుడే నేను, మరి ఎవరైనా ఫోన్ చేయాలంటే అని అడిగాను. దానికి చందు, ల్యాండ్లైన్ ఉంది అదే యూజ్ చేయాలి అని అంటాడు. అయ్యో ఇది తెలియక ప్రియ వెళ్ళిందే, సరే ఎలాగో తిరిగి వచ్చేస్తుందిగా. ఇంతలో ఒక పెద్ద పిడుగు గెస్ట్ హౌస్ దగ్గరలో పడింది. అది చూసి అడవి నుంచి ప్రియ అరుపు వినిపించింది.
ప్రియ ఏమైనా ఆపదలో ఉందేమోనని నేను అడవిలోకి వెళ్ళాను. తనని పిలుస్తూ వెళ్తూ ఉన్నాను. ఇంతలో దగ్గరలో ప్రియ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పుడు నేను, ప్రియ నువ్వు భయపడకు అని అంటూ ముందుకెళ్తున్నాను. ఒక చెట్టు కింద ప్రియ ఏడుస్తూ ఉంది. కానీ ప్రియ వెనక ఆ వింత మనిషి గొడ్డలి పట్టుకొని ప్రియని చంపడానికి చూస్తున్నాడు. వెంటనే నేను రాయతో ఆ నల్ల డ్రెస్ వేసుకున్న మనిషి చేతిని కొట్టాను. దాంతో గొడ్డలి కింద పడిపోయింది. అతను నన్ను చూసి గొడ్డలి తీసుకొని అడవిలోకి పారిపోతాడు. ఈ విషయం అందరికి చెప్పాను. అయితే గెస్ట్ హౌస్కి ముందే వచ్చిన మగవాళ్ళందరూ అతన్ని ఇంతకుముందు గెస్ట్ హౌస్ చుట్టుపక్కల తిరగటం చూశామని, కానీ చుట్టుపక్కలే ఉంటారేమో అని అనుకున్నామని చెప్తారు. కానీ ప్రియ మీద గొడ్డలితో అటాక్ చేశాడు అంటే ఇది చాలా సీరియస్ విషయం. దాంతో ల్యాండ్లైన్ నుంచి పోలీసులకు ఫోన్ చేద్దామని అనుకున్నాము. కానీ ల్యాండ్లైన్ యొక్క వైర్ ఇంట్లో నుంచి కట్ చేయబడి ఉంది. అది చూసి డైరెక్టర్ ఈశ్వర్ భయపడి అక్కడి నుండి పారిపోదామని అనుకున్నాడు. అయితే బయటకు పరిగెట్టుకుంటూ వచ్చిన ఈశ్వర్కి షాక్ ఎదురైంది. అక్కడ చూస్తే వుడెన్ రోప్ బ్రిడ్జ్ కట్ చేసి ఉంది. రోప్ని గొడ్డలితో కట్ చేసినట్టు క్లియర్గా ఘాట్లు కనిపిస్తుంది. డైరెక్టర్ ఈశ్వర్ నేను వేరే దారి నుండి వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉండలేను అని అంటాడు. కానీ దానికోసం మనం అడవిలో నుంచి వెళ్ళాలి. అసలే రాత్రి, మనకి అడవి గురించి తెలియదు, ఆ యాక్స్మెన్ వల్ల మనకి ప్రమాదం ఉండొచ్చు అని అనుకొని గెస్ట్ హౌస్లోనే ఉండాలి అని అందరం ఫిక్స్ అయ్యాము. దాంతో అందరం గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళాము. అక్కడ ఇంచించి వెతికాము ఒకవేళ యాక్స్మెన్ లోపల ఉన్నాడేమో చూడడానికి. నేను పర్సనల్గా గెస్ట్ హౌస్ మొత్తం వెతికాను 100% కన్ఫర్మేషన్ కోసం. అక్కడ మేము తప్ప ఇంకెవరూ లేరని తెలుసుకొని అందరం స్థిమితపడ్డాము. అయితే గెస్ట్ హౌస్ బ్యాక్ డోర్ దగ్గర బురద బురదగా ఉంది. బహుశా యాక్స్మెన్ ఈ డోర్ నుంచే లోపలికి వచ్చి ఆ ల్యాండ్లైన్ని కట్ చేసి ఉంటాడేమో అని అనుకొని ఆ డోర్ లాక్ చేసి ఉందా లేదా అని చూడడానికి వెళ్ళాను. అది కరెక్ట్గా లాక్ చేసి ఉంది. మరి అతను ఎలా ఎప్పుడు గెస్ట్ హౌస్లోకి వచ్చాడు? టు బీ కంటిన్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.